నాగురావు నామాజీ వారు నారాయణపేటలో సీనియర్ అడ్వకేట్. వారు కూడా అప్పుడు ఎమర్జెన్సీలో జైల్లో వెళ్ళారు. కోమల ఇంజనీర్ గారిని విశాలంతో సత్కరిస్తూ అట్లాగే శ్రీ నాగురావు నామాజీ గారు వారు సీనియర్ అడ్వకేటు, సీనియర్ కార్యకర్త. నారాయణపేటలో వాళ్ళు చాలా పేరు పొందినటువంటి ప్రముఖ న్యాయవాది. వారు కూడా అప్పుడు ఎమర్జెన్సీలో పాల్గొన్నారు. ఎమర్జెన్సీలో వారు కూడా జైలుకి వెళ్ళడం జరిగింది. వారిని కూడా షాలోతో సత్కరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. మీసాటి తిన్యూ వారు కూడా అట్లాగే మన మధ్యలో డాక్టర్లు కూడా ఉన్నారు. వారు కూడా అప్పుడు ఎమర్జెన్సీలో పాల్గొన్నటువంటి, మీసాలో అరెస్ట్ అయినటువంటి వాళ్ళు. ప్రముఖంగా డాక్టర్ బాపురెడ్డి గారు, హోమియో వైద్య నిపుణులు మన మధ్యలో ఉన్నారు. డాక్టర్ బాపురెడ్డి గారు హైదరాబాద్లో వారు కొత్తపేటలో ఉంటారు. వారు కూడా అప్పుడు మీసా డిటెన్యూ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా సంఘ కార్యకర్తగా వారు కూడా ఉద్యమం చేసి జైలుకి వెళ్ళారు. వారిని కూడా సత్కరించేందుకు కోరుతున్నాను. డాక్టర్ బాపురం అట్లాగే డాక్టర్ హరిబాబు గారు ప్రముఖ వైద్యులు, వారు కూడా అప్పుడు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేసి డాక్టర్ హరిబాబు గారు కూడా అప్పుడు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేసి జైలుకి వెళ్ళడం జరిగింది. డాక్టర్ హరిబాబు గారు శ్రీ డాక్టర్ సూర్దాస్ రెడ్డి గారు కరీంనగర్, వారు కూడా మన మధ్యలో ఉన్నారు. అయ్యో అడ్వకేట్ డాక్టర్ సూర్దాస్ రెడ్డి గారు ప్రముఖ న్యాయవాది. అడ్వైజ్ చాలా మంది న్యాయవాదులు కూడా అప్పుడు మీసాలో శ్రీ డింగిరెడ్డి అడ్వకేట్, వారు కూడా మహబూబ్నగర్ జిల్లా. శ్రీ డింగిరెడ్డి గారు వారు కూడా మీసా కింద అప్పుడు అరెస్ట్ అయ్యి ఉద్యమం చేసినటువంటి వ్యక్తి. వారిని కూడా సెలవుతో సత్కరించవలసి కోరుతున్నాను. పంచకర్మ గురించి, గోకర్మ గురించి వారు పుస్తకం రాశారు డాక్టర్ గారు. వారు కూడా మన యొక్క ముఖ్య అతిథి గారికి, గౌరవాధ్యక్షులకి వారి పుస్తకాలు అరేంజ్ చేస్తున్నారు డాక్టర్ గారు. డాక్టర్ సురేష్ గారు దయచేసి డాక్టర్ సురేష్ గారు ధన్యవాదాలు ప్రస్తావన చేస్తారు. దాని తర్వాత మనం జనగణమని ఉంటుంది, దాని తర్వాత మన కార్యక్రమం చేస్తాం. డాక్టర్ సురేష్ గారు, డాక్టర్ సలీ కోకనినా ధన్యవాదాలు ప్రస్తావన చేస్తారు. సభకు నమస్కారం. బీజేపీ డాక్టర్ సెల్, బీజేపీ లీగల్ సెల్ తరఫు నుంచి ఇక్కడ వచ్చేసిన అందరికీ, పేరు పేరిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా ఈరోజు అతిథి సిహెచ్ విద్యాసాగరరావు గారు, ఫార్మర్ గవర్నర్ మహారాష్ట్ర, ఫార్మర్ మినిస్టర్. వాళ్ళు ఈరోజు చాలా మంచి నెరేషన్ ఇచ్చారు డాక్ డేస్ గురించి, ఎమర్జెన్సీ డేస్ గురించి. సార్ చాలా క్లుప్తంగా చాలా చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వెరీ గుడ్ లూసిడ్ డిస్క్రిప్షన్. తర్వాత బండి సంజయ్ కుమార్ గారు రాష్ట్ర అధ్యక్షులు, తర్వాత రఘునందన్ గారు దుబాక ఎమ్మెల్యే గారు, తర్వాత రామచంద్రరావు గారు ఎక్స్ఎమ్మెల్సీ, తర్వాత లీగల్ సెల్ నుంచి రవీందర్ విశ్వనాథ్ గారు, కన్వీనర్ జి రామారావు గారు, తర్వాత డాక్టర్ సురేందర్ గారు ప్రత్యేకంగా డాక్టర్ సెల్ నుంచి,
డాక్టర్ పద్మా గారు డైరెక్టర్ కిమ్స్ ప్రేమేందర్ గారు జనరల్ సెక్రటరీ బీజేపీ తర్వాత మంత్రి శ్రీనివాస్ గారు ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రదీప్ గారు జనరల్ సెక్రటరీ బీజేపీ స్టేట్ తర్వాత మన బీజేపీ ఆర్గనైజ్ ధన్యవాదాలు హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఇంకా ఎవరెవరైతే అందరు వచ్చారో అందరు కూడా పేరు పేరే ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డాక్టర్ పద్మానాయుడు గారు వారు టీమ్స్ డైరెక్టర్ వారు ఈ యొక్క కోవిడ్-19 లో మన యొక్క కార్యకర్తలకి చాలా హెల్ప్ చేశారు కాబట్టి ఇక్కడ ముఖ్య అతిథి గారికి కోరుతాం డాక్టర్ పద్మానాయుడు గారు ఈ యొక్క కష్టమైనటువంటి సమయంలో పద్మ గారు డాక్టర్ పద్మ గారు వారు చేసిన ధన్యవాదాలు జనగణమణతో ఈ యొక్క కార్యక్రమం ముగించుకుందాం అందరం కూడా ఒకసారి జనగణమణ నాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉచ్చల వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా తవ శుభ నామే జాగే తవ శుభ ఆశిష మాగే గాయే తవ జయ గాథా జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే జయ 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 హే భారత మాతా కీ భారత మాతా కీ ధన్యవాద